అభివృద్ధి పదంలో మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి మీరుపేట మున్సిపల్ కార్పొరేషన్ కు ప్రత్యేక ప్యాకేజీ తెచ్చి ముందు ప్రతిపక్షంగా ఉన్న నా ఇంటి రోడ్డు నేయండి నీకు ఓటేసి గెలిపించినందుకు మేము అప్పుడు సంతోషపడతాం అంతే తప్ప మీ టీఆర్ఎస్ నాయకుల ఇంట్ల ముందనే రోడ్ వేసుకోవడం కాదు మీ టీఆర్ఎస్ ఇంటి ముందే డ్రైనేజ్ చేసుకోవడం కాదు దయచేసి ఇకనన్నా కన్ను పెట్టి మరొకసారి మా కాంగ్రెస్ నాయకుల్ని గాని మా పార్టీని గాని అవమానిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీకు ఈ రోజు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ లో మేము అన్ని విధాలుగా అభివృద్ధి చెందిస్తున్నాం అని చెప్పి అన్నారు కదా ఏంది అభివృద్ధి చెందించారు చెరువుల ప్రక్షాళన చెప్పి తిన్నది అరక్క వాకింగ్ చేస్తందుకు వాకింగ్ ట్రాకులు ఏర్పాటు చేశారు ఇప్పుడు చూడండి ఎక్కడ రోడ్లు ఉన్నాయి మెటల్ వర్క్స్ అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నటువంటి ఈ తరుణంలో హైదరాబాద్ కూతవేటు దూరంలో ఉన్నది ఈ పరిస్థితి ఈ మీర్పేట కార్పొరేషన్ కూతవేటు దూరంలో ఉన్న ఈ మీర్పేట కార్పొరేషన్ కు సరైన బస్ సౌకర్యం లేవు సరైన రోడ్లు లేవు డ్రైనేజ్ సిస్టమ్ లేదు ఇప్పటికి కూడా నేను మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా నేను ఉంటే నన్ను వంచించాలని నన్ను మోసం చేసి ఈ రోజు నా ఇంటి ముందుకు వచ్చే రోడ్డును కూడా తీసుకెళ్లారు నేను ఏం దోషం చేశాను మీకు నేను మీ ఎంబడ నిలిచి మీ అడుగులో అడిగేసి మీకు ఓటు వేయడమేనా నేను చేసే తప్పు నిజం కదా నా ఇంటికి వచ్చి కూర్చొని గోపాల్ రెడ్డి నీకు డ్రైనేజ్ సిస్టము నీకు రోడ్ల సిస్టము ఇక్కడ ఉన్నటువంటి కాలనీలు బాధపడుతున్నటువంటి ప్రతిదీ కూడా నువ్వు తీసుకో నీకు ముందు ప్రయాటిస్తా అని చెప్పారు కదా ఇప్పుడు నేను ఒక అధ్యక్షుడిగా నేను దాదాపు లక్ష లక్షన్నర ఓట్లు దాదాపు 100-150 కాలనీలకు ఒక కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా నేనుంటే నాకే గతి లేదు కదా ఎక్కడ డెవలప్మెంట్ ఉంది వస్తారా మీరు ఉండమే చేసుకొని మీరే రండి నేను చూపిస్తాను ఎక్కడ డెవలప్మెంట్ లేదో నేను చూపిస్తాను ఎక్కడ రోడ్లు లేవో నేను చూపిస్తాను దయచేసి ఈ మాయ మాటల ముసుగులో మీరు మీ లబ్ధి కోసం టీఆర్ఎస్ పార్టీకి వెళ్లారా తప్ప డెవలప్మెంట్ కోసం కాదండి మరొకసారి మా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని గాని మా కాంగ్రెస్ పార్టీని గాని ఎవరైనా విమర్శిస్తే మాత్రం చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు తద్దమ్మలు లేరండి ఇన్ని రోజులు మిమ్మల్ని అభిమానించాం మీరు మేము మా కాంగ్రెస్ పార్టీ మాయలగానే భావించి ఇప్పటి వరకు కూడా నోరెత్తకుండా మేమున్నాం ఈ రోజు మేము బయటికి రావడానికి కారణమే మీరు మా నాయకుల్ని దిష్టి బొమ్మలు తగలబెట్టినందుకు నిన్న దానికి ప్రతిఫలంగా ఈ రోజు కూడా మీ దిష్టి బొమ్మలు తగలబెట్టడానికి మీ టీఆర్ఎస్ నాయకులే మాకు దారి చూపించారు అదే